హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ స్మార్ట్ గౌతమి. ఏం చేస్తున్నారు అందరూ? నేనైతే ఫుల్ బిజీ ఉన్నాను అబ్బా. ఇవాళ మా అన్నయ్య పెళ్ళి. ఇవాళ అంటే 14వ తారీఖు, ఇవాళే కదా వీడియో అప్లోడ్ చేస్తుంది, 14th డేట్. ఇవాళ మా కజిన్ బ్రదర్ పెళ్ళి ఇవాళ రాత్రికి. అయినా కూడా నేను వెళ్ళలేకపోతున్నాను, ఎందుకంటే లాక్డౌన్ వల్ల. సొంత కజిన్, మా అమ్మ వాళ్ళ సొంత సిస్టర్ కొడుకు. అయినా కూడా నేను ఇవాళ వెళ్ళలేకపోతున్నాను. ఏం చేస్తాం, ఇంకా ఫోన్లో చూస్తున్నాను, వాళ్ళు లైవ్ పెడుతుంటే దాంట్లో చూస్తున్నాను అనమాట. బట్ ఎల్లుండి అయితే సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో, ఓన్లీ ఇంట్లో వాళ్ళ వరకే. సో దానికైతే నేను వెళ్తున్నాను. ఆ రోజు నా వీడియో కూడా అర్లీ మార్నింగ్ వచ్చేస్తుంది. నేను బిఫోర్ 7 o'clock వెళ్ళిపోతాను అనమాట, ఎందుకంటే 9 తర్వాత అయితే మళ్ళీ ప్రాబ్లము. రిక్వెస్ట్ చేసుకుని ఆల్రెడీ మేము పర్మిషన్ తీసుకున్నాము. బిఫోర్ 7 o'clock నేను వెళ్ళిపోతాను ఆ రోజు. సో ఆ రోజు నా వీడియో పొద్దున్నే వస్తుంది, శనివారం. చాలామంది మధ్యాహ్నం ఎదురు చూసే వాళ్ళ కోసం నేను ఈ మాట ముందే చెప్తున్నాను. అండ్ ఇవాళ వీడియో టాపిక్ ఏంటో చెప్పబోయే ముందు, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి. అండ్ నేను నిన్న కమ్యూనిటీలో వేరే పోస్ట్ పెట్టాను, ఇవాళ వీడియో ఏంటి అక్క వేరే పెట్టింది అనుకుంటున్నారా? ఎందుకు అంటే నిన్న కమ్యూనిటీలో నేను కొత్తిమీరతో, ఓన్లీ కొత్తిమీర మెయిన్ ఇంగ్రీడియంట్స్గా 4 recipes చూపిద్దాం అనుకున్నా. బట్ రాత్రి ఇంకో ఐడియా వచ్చింది, ఇంకో రెసిపీ కూడా చూపిద్దామని. సో దాన్ని షూట్ చేసి అది కూడా కలిపి 5 recipes ఒకే వీడియోలో చూపిద్దామని చెప్పి నేను అది ఇవాళ ఆపానమాట. అండ్ ఇవాళ నా వీడియో ఏంటి అంటే, నేను నా వెయిట్ లాస్ జర్నీ, 20 kilos వెయిట్ లాస్ జర్నీ వీడియో చెప్పాను కదా, దాంట్లో నన్ను చాలామంది ఫ్రీక్వెంట్గా ఒకే క్వశ్చన్స్ అడిగారు. వాటిలో నుంచి కొన్ని క్వశ్చన్స్ నేను ఐసోలేట్ చేసి వాటికి నా నాలెడ్జ్ ప్రకారం, నేను ఫాలో అయ్యే దాని ప్రకారం ఆన్సర్స్ అయితే ఇవాళ ఇద్దాం అనుకున్నా. అది వీడియో కాబట్టి వీడియో కొంచెం లెందీ ఉంటుంది. నేను 20 questions సెలెక్ట్ చేశాను అన్నిట్లో. అది కూడా చెప్పబోయే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, నాకు అసలు టిక్టాక్ అకౌంట్ లేదు. నాకు ఈ మధ్య మన వీడియోస్ కింద కొన్ని కమెంట్స్ వస్తున్నాయి, అక్క మీరు టిక్టాక్ చేస్తున్నారా, టిక్టాక్లో మీ డైట్ వీడియోలు అవన్నీ వస్తున్నాయి అని చెప్పి. నాకు అసలు టిక్టాక్ నేను చెయ్యను, నేను ఒక యూట్యూబ్ తప్ప ఇందులోనూ నేను లేను. ఈవెన్ నాకు ఫేస్బుక్ కూడా, నాది ఎప్పుడో అకౌంట్ ఉంది కానీ నేను అసలు అది చూడను. మన సబ్స్క్రైబర్స్ కోసమే ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేశాను, అంతకుమించి నాకు అది కూడా లేదు. అయితే వాళ్ళు చెప్పాక, పర్టికులర్ అకౌంట్ పేరు చెప్పాక నేను వెళ్ళి చూస్తే నా డైట్ డ్రింక్స్ అవన్నీ చాలా, ఒక 15 videos దాకా వాళ్ళు పోస్ట్ చేశారు. పోస్ట్ చేస్తే నేను అదే అనుకున్నాను, అలా ఎలా చేస్తారు ఇంకొకళ్ళ వీడియో అంటే, నా ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు చేయండి, నేను ఏం చేశానో సేమ్ మీరు మీ వేలో చేయండి, బట్ నన్ను చూపించడం కరెక్ట్ కాదు కదా. అక్కడ నన్నే పెట్టి నా మాటలు, నా మొహము నేనే మాట్లాడుతుంది పెట్టేసి వాళ్ళు అక్కడ పెట్టేశారు. కావాలంటే నా ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోండి, నేనేమీ అనుకోను దానికి. నా వీడియో యాజ్ ఇట్ ఈజ్ మీరు చేసినా కూడా నేనేమీ అనుకోను, బట్ నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టారు, నాకు అది ఇష్టం లేదు. ఎందుకు అంటే నేను యూట్యూబ్ తప్ప ఇంకే ప్లాట్ఫామ్ మీద నేను కనిపించాలనుకోవట్లేదు. నాకు నా యూట్యూబ్ ఛానల్, నన్ను ఫాలో అవుతున్న నా సబ్స్క్రైబర్లు, నాకు వాళ్ళు చాలు, నాకు ఇంకేమీ వద్దు. చాలామంది ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అని చెప్పి కమెంట్ పెడుతుంటే నాకు అది కూడా ఇష్టం లేదు. నన్ను మీరు నాకు ఫ్యాన్ అని చెప్పొద్దు, మనం ఫ్రెండ్స్ అని చెప్పండి, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. యు ఆర్ నాట్ ఫ్యాన్స్, యు ఆర్ మై ఫ్రెండ్స్, అంతే. అండ్ ఈ వీడియో ద్వారా నేను ఆ టిక్టాక్లో నా వీడియోలు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఇప్పటివరకు పెట్టిన వీడియోల గురించి నేనేమీ అన్నాను, నాకు తెలిసింది, నేను చూశాను, ప్రతి వీడియో నేను చూశాను. నేను దీనికోసమే టిక్టాక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని మరి వెళ్ళి చూశాను, నా వీడియోలు ఉన్నాయి. ఎవరైతే పెడుతున్నారో నేను వాళ్ళ పేరైతే ఇక్కడ మెన్షన్ చేయట్లేదు, కానీ ఇక నుంచి నా వీడియోలు అయితే పెట్టొద్దు దయచేసి, ఎందుకంటే నాకు ఇష్టం లేదు. నాకు యూట్యూబ్ తప్ప ఇంకెక్కడా నేను కనిపించడం నాకు ఇష్టం లేదు. దయచేసి నా వీడియోలు ఇంకెప్పుడు పెట్టొద్దు. నేను చెక్ చేస్తాను, ఇన్ కేస్ మళ్ళీ కనుక నా వీడియోలు పెట్టినట్టు నాకు కనిపిస్తే మాత్రం నేను ఇది ఈజీగా వదిలేను, ఖచ్చితంగా నేను చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాను. ఈ వీడియో ద్వారా ఎవరైతే పెడుతున్నారో వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తుంటే ఇమీడియట్గా ఇక నుంచి పెట్టడం ఆపేయండి. ఇప్పటివరకు పెట్టిన వాటి గురించి నేనేమీ అంటలేదు, ఇక ముందు మాత్రం పెట్టద్దు దయచేసి. ఇంకెంతకన్నా నేనైతే ఏం చెప్పలేను. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అర్థం చేసుకోండి, అది నా టిక్టాక్ అకౌంట్ కాదు, అసలు నాకు దాంతో ఏ విధమైన సంబంధం లేదు, ఎవరో అలా పెడుతున్నారు, ఓకేనా? ప్లీజ్ మీరు కూడా ఎంకరేజ్ చేయొద్దు అలాంటిది. అండ్ ఓకే, నేనైతే ఇవాళ వీడియోలో నా డైట్ వీడియో ఉంది కదా, నా 20 kgs వెయిట్ లాస్ జర్నీ, దాంట్లో నన్ను చాలా ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చెప్దాం అనుకుంటున్నా. ఇదిగో నా బుక్, ఇది వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ బుక్ అనమాట, స్మార్ట్ గౌతమి బుక్. నాకు ఏదన్నా ఒక వీడియో చేయాలన్నా, ఏదైనా టాపిక్ వచ్చినా అన్నీ ఇలా నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను, ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పి ఇన్ఫో గ్యాదర్ చేసుకొని గబగబా ఇలా రాసుకుంటాను అనమాట. నాకు అదొక అలవాటు, ప్రతిదీ ఏదైనా సరే నేను నోట్ చేసుకుంటాను. నాకు రాసుకోవడం అంటే చాలా ఇష్టం, ప్రతిదీ నేను నోట్ చేస్తాను. చిన్న చిన్న విషయాలు, ఈ డేట్కి ఇంత సబ్స్క్రైబర్లు వచ్చారు, ఈ రోజు నాకు ఎవరైనా మంచి కమెంట్ పెట్టినా కూడా అది కూడా నేను నోట్ చేసుకుంటాను, ఆ డేట్ అవన్నీ నాకు అంత ఇష్టం అనమాట. సో నేను ఈ క్వశ్చన్స్ కూడా మిమ్మల్ని అందరినీ ఏ క్వశ్చన్స్ అడగాలో కూడా నేను రాసుకుని
పెట్టుకున్నాను. ఒక 20 క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్ అయితే రాసుకున్నా. సో ఫస్ట్ వచ్చేసి ఒక క్వశ్చన్, మీరు ఇంకా మీ డైట్ కంటిన్యూ చేస్తున్నారా వెయిట్ లాస్ అయిన తర్వాత కూడా అని అడిగారు. వెయిట్ లాస్ అయిన తర్వాత అంటే ఇప్పుడు మనం ఒక 6 నెలల్లో వెయిట్ తగ్గాము అని నేను చెప్పాను. వెయిట్ తగ్గిందంత మాత్రాన తర్వాత ఇంకా అన్నీ తినేయండి అని కాదండి. ఖచ్చితంగా మన వెయిట్ తగ్గాక కూడా హెల్దీ డైట్ అనేది మెయింటైన్ చేయాలి. వెయిట్ తగ్గిపోయాం కదా ఇంకా మనకి ఇష్టమైనట్టు తినేయొచ్చు అని అనుకోవద్దు. తినొచ్చు, తప్పులేదు, బట్ ఎంతైనా సరే హెల్దీ డైట్ అనేది మెయింటైన్ చేస్తే ఇంపార్టెంట్. బట్ నేనేంటి అంటే వెయిట్ లాస్ జర్నీలో ఫాలో అయిన స్ట్రిక్ట్ డైట్ కాకుండా కొన్ని కొన్ని చేంజెస్తో నేను చేసుకుంటున్నాను. అప్పుడు డైట్కి ఇప్పటి డైట్కి చాలా చేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎలా తింటున్నాను అనేది ఇంకా ఏదైనా వీడియోస్లో చెప్తాను. బట్ నన్ను అడిగిన దానికి ఆన్సర్ ఏంటి అంటే వెయిట్ లాస్ అయిన తర్వాత కూడా మనం అనేది ఖచ్చితంగా మంచి డైట్ మెయింటైన్ చేయాలి అండ్ వర్కౌట్ అనేది ఆపద్దు. ఖచ్చితంగా ఎక్సర్సైజెస్ వీక్లో మినిమం 5 డేస్ అన్నా సరే ఎక్సర్సైజెస్ అయితే చేయండి. ఎందుకంటే మీరు ఇన్ కేస్ తిన్నా కూడా మన వర్కౌట్ వల్ల మన మెటబాలిజం యాక్టివేట్ అయ్యి ఎక్స్ట్రా క్యాలరీస్ ఏమైనా ఉంటే బర్న్ అయిపోయి మళ్ళీ గెయిన్ అవ్వకుండా ఉంటాము. సో వెయిట్ మెయింటైన్ అవ్వాలి అంటే ఆఫ్టర్ వెయిట్ లాస్ కూడా మనం మంచి గుడ్ డైట్ అనేది మెయింటైన్ చేయాలి. బట్ మరి అంత స్ట్రిక్ట్గా అసలు అంత ఇదిగా అయితే అవసరం లేదు, బట్ మెయింటైన్ చేయాలి. సో అది ఒక క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, మీరు యాపిల్ సైడర్ వెనిగర్ వాడారా, వాడితే ఏ కంపెనీ వాడారు, ఎలా వాడాలి అని చెప్పి చాలామంది అడిగారు. వాడాను యాపిల్ సైడర్ వెనిగర్లో అమెరికన్ గార్డెన్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది, నెక్స్ట్ వచ్చేసి బ్రాగ్ అని ఒక కంపెనీ ఉంది. ఈ రెండు మనకి అమెజాన్లో దొరుకుతాయి, నేను అందులోనే తెప్పించుకునేదాన్ని. అది ఎలా వాడాలి అంటే వెయిట్ లాస్కి వాడేవాళ్ళు 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ ఒక గ్లాస్ ఫుల్ గ్లాస్ నీళ్ళల్లో మిక్స్ చేసుకొని తాగాలి. సో అది తాగినప్పుడు లెమన్ హనీ వాటర్ తాగాల్సిన అవసరం ఏం లేదు, దాని ప్లేస్లో ఇదన్నమాట. సో యాపిల్ సైడర్ వెనిగర్ బ్రాగ్ కానీ అమెరికన్ గార్డెన్ కానీ ఈ రెండు కంపెనీలు నేను వాడాను. అండ్ 1 or 2 టేబుల్ స్పూన్స్ ఒక ఫుల్ గ్లాస్ వాటర్లో మిక్స్ చేసుకోండి. మిక్స్ డైరెక్ట్గా తాగకూడదు, డైరెక్ట్గా తాగితే మళ్ళీ అది మన స్టమక్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఖచ్చితంగా డైల్యూట్ చేసుకోవాలి వాటర్లో. సో 1 ఫుల్ గ్లాస్ వాటర్లో మీరు డైల్యూట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో అలా తాగొచ్చు. అది ఇప్పుడు నేను అడిగే చెప్పే ప్రతి క్వశ్చన్ ఏంటంటే ఎక్కువసార్లు నన్ను అడిగిన క్వశ్చన్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోకి అడగండి, మళ్ళీ ఎప్పుడైనా వీలైనప్పుడు ఇలాంటి వీడియో ఇంకోటి చేస్తాను. అండ్ నెక్స్ట్, ఆయిల్ ఏం వాడారు, మీరు డైట్ చేసేటప్పుడు కూరలు చేసుకున్నప్పుడు ఆయిల్ ఏం వాడారు అని. నేను ఫిక్స్డ్గా ఒక ఆయిల్ అని వాడనండి, నేను చేంజెస్ చేస్తూ ఉంటాను. నాకు ఇది కూడా ఎవరో డాక్టర్ చెప్పారు. ఏంటి అంటే కంటిన్యూస్గా ఒకే ఆయిల్ వాడద్దు, మారుస్తూ ఉండండి అని చెప్పి. బట్ నేను ఎక్కువ వాడే ఆయిల్ ఏంటి అంటే సన్ డ్రాప్ లైట్ అని ఉంటుంది కదా, ఆ సన్ డ్రాప్ లైట్ వాడతాను. అండ్ అప్పుడప్పుడు ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వాడతాను, బట్ సన్ డ్రాప్ అనేది ఎక్కువ వాడతాము. అండ్ నేను సలాడ్స్ అవి చేసుకోవడానికి ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అని ఉంటుంది, అదొక బాటిల్ ఇంత ఉంటుంది. సలాడ్స్కి డ్రెస్సింగ్ లాగా ఉంటుంది. అదేంటంటే మనం ఏమి హీట్ చేయవసరం, డైరెక్ట్గా సలాడ్స్ మీద వేసేసుకోవచ్చు, అది కూడా వాడతాం మేము. అండ్ గానుగలో పట్టించి తెచ్చిన వేరుశనగ నూనె, గ్రౌండ్నట్ ఆయిల్ ఉంటుంది కదా, అది ప్యాకెట్ కాదు, గానుగలో పట్టించింది ఉంటుంది. మేము అది మాకు తెలిసిన వాళ్ళ ద్వారా గానుగ నుంచి తెప్పించుకుంటాము. సో అది గ్రౌండ్నట్ ఆయిల్ వాడతాను నేను, సన్ డ్రాప్ ఆయిల్ వాడతాను, ఆలివ్ ఆయిల్ వాడతాను, నెక్స్ట్ కెనోలా ఆయిల్ అని ఉంటుంది అది వాడతాను. సో నేను వచ్చేసి మారుస్తూ ఉంటాను, ఒక ఆయిల్కని అయితే నేనేం ఫిక్స్డ్ కాదు. బట్ మీరు ఏ ఆయిల్ వాడుతున్నారు ఏంటి అనేది నేను ఖచ్చితంగా ఇదే వాడండి అని చెప్పను. ఎందుకు అంటే అందరూ అన్ని రకాలు స్పెండ్ చేయలేరండి, ఎందుకంటే మనీ ఇష్యూ కూడా చూసుకోవాలి. కొంతమంది కొన్ని కొనగలరు, కొంతమంది కొన్ని కొనలేరు. నేను ఇప్పుడు ఇదే వాడండి అని చెప్పాను అనుకోండి, వాళ్ళు దానికోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో నాకు అలా ఇష్టం లేదు. మీరు ఏ ఆయిల్ వాడినా మీ ఏమంటారు కొనగలిగే ఇది దాన్ని బట్టి మీరు తెచ్చుకోండి. వండుకునే పద్ధతి, తినే పదార్థాలు అవి హెల్దీగా చూసుకోవాలి. కానీ ఇదే కొనండి, ఇదే వాడండి అని అయితే నేను చెప్పను. బట్ నన్ను అడిగారు మీరు ఏం వాడుతున్నారని కాబట్టి నేను అన్ని రకాలు వాడతాను, మారుస్తూ ఉంటాను. ఫ్రీక్వెంట్గా వాడేది మాత్రం సన్ డ్రాప్ లైట్, ఆలివ్ ఆయిల్ అండ్ గానుగ నుంచి తెచ్చిన వేరుశనగ నూనె. అండ్ రవ్వ, మీరు డైట్లో ఉన్నప్పుడు రవ్వ తిన్నారు కదా, ఆ రవ్వ మాకు దొరకట్లేదు, అసలు ఆ రవ్వ ఏంటి అని అన్నారు. రవ్వ 2 రకాలు ఉందండి, ఒకటేమో బన్సీ రవ్వ, అదేమో ఎర్రగా ఉంటుంది కలరు, ఇంకోటి ఈ గోధుమ రవ్వ నేను తినేది, అది వచ్చేసి యెల్లో కలర్లో ఉంటుంది. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ గోధుమ రవ్వ కొంచెం లావుగా ఉంటుంది, అన్నవరం ప్రసాదం చేస్తారు కదా అందులో వాడతారు, నేను ఆ రవ్వ తిన్నాను. మీకు దొరకకపోతే దాని గురించి ఏమాత్రం ఇబ్బంది పడద్దు, ఇదే తినాలని ఏం లేదు. మిల్లెట్స్ తినొచ్చు, ఏది రాగులు, జొన్నలు, సజ్జలు తినొచ్చు, అరికెలు, సామెలు ఇవన్నీ ఉన్నాయి కదా అవి తినొచ్చు. అవి కూడా దొరకకపోతే బ్రౌన్ రైస్ తినొచ్చు, బ్రౌన్ రైస్ రోజూ తినొచ్చు. రైస్ మానేయమంటే అసలు పూర్తిగా మానేయమని కాదు,
వైట్ రైస్ మానేసి బ్రౌన్ రైస్కి షిఫ్ట్ అవ్వండి అని. ఎందుకంటే వైట్ రైస్లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అవి తొందరగా అరిగిపోయి మనకి తొందరగా ఆకలి అవుతుంది. బట్ బ్రౌన్ రైస్ ఏంటంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అవి బ్రేక్ అవ్వడానికి టైం పడుతుంది. సో స్లోగా డైజెస్ట్ అవుతాయి. స్లోగా డైజెస్ట్ అవటం వల్ల మనకి పొట్ట నిండుగా ఉంటుంది, తొందరగా ఆకలి అవ్వదు. అండ్ ఇంకోటి వైట్ రైస్ మనం ఇంత తింటే, బ్రౌన్ రైస్ వచ్చేసి ఇంత తింటేనే మనకి పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. సో అందుకని చెప్పి డైట్లో ఉన్నప్పుడు బ్రౌన్ రైస్ ఎందుకు సజెస్ట్ చేస్తారు అంటే అది రీజన్ మెయిన్గా. సో ఇంకోటి ఏంటంటే బ్రౌన్ రైస్లో బీ కాంప్లెక్స్ వైటమిన్ ఎక్కువ ఉంటుంది. B1, B2, B3, B5, B6, B8 అని చాలా ఉంటాయి. థైమిన్, నియాసిన్ అని బీ కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయి. ఫోలిక్ యాసిడ్ అని, సైనోకోబాలమైన్ అని, ఇవన్నీ సైన్స్ రిలేటెడ్ వాళ్ళకైతే ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. ఆ వైటమిన్స్ వచ్చి బీ కాంప్లెక్స్ వచ్చేసి బ్రౌన్ రైస్లో ఎక్కువ ఉంటుంది ఆ పైన ఉండే పొట్టులో. సో ఇంకా మంచి బాడీకి వైటమిన్స్ కూడా ఉంటాయని చెప్పి బ్రౌన్ రైస్ తినమంటారు. మీకు రవ్వ దొరకకపోతే ఏమాత్రం బాధపడద్దు, రవ్వ కోసం బ్రౌన్ రైస్ తినండి, పుల్కా తినండి మధ్యాహ్నం పూట, ఓట్స్తో రోటీ తినండి, జొన్న రొట్టె తినండి, రాగి ముద్ద తినండి, ఏదైనా తినొచ్చు, రవ్వే తినాలని అయితే లేదు. ఓకేనా? ఇన్కేస్ ఆ రవ్వే కావాలంటే మాత్రం ఇప్పుడు ఈ పరిస్థితులు, ఈ లాక్డౌన్లో దానికోసం బయటకెళ్ళి ఇబ్బంది పడొద్దు. ఎల్లో గోధుమ రవ్వ, అది అన్నవరం ప్రసాదంలో వాడే రవ్వ, కొంచెం లావుగా ఎల్లో కలర్లో ఉంటుంది. ఎర్ర గోధుమ రవ్వ చూపిస్తున్నారు చాలామంది ఇన్స్టాగ్రామ్లో, అది అసలు వేరు, అది బన్సీ రవ్వ, ఇది వేరు. నెక్స్ట్, ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అవుతున్నాను ఎలా అక్క అని చెప్పి ఒకళ్ళు కొంతమంది కమెంట్ పెట్టారు. ప్రెగ్నెన్సీలో, ప్రెగ్నెంట్ అంట, తను 8th month or 7th month అన్నారు, వెయిట్ గెయిన్ అవుతున్నాను అన్నారు. ఖచ్చితంగా అవుతారమ్మా. చాలా వరకు ప్రెగ్నెన్సీలో 90% లేడీస్ వెయిట్ గెయిన్ అవుతారు. మనం ఎందుకు అంటే మనం ఫుడ్ తింటాము, బాడీలో హార్మోనల్ చేంజెస్ చాలా ఉంటాయి ఆ టైంలో. మనం ఎక్కువ ఫుడ్ కూడా తీసుకుంటాం ఎందుకంటే మన నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ న్యూట్రియంట్ మనం తిన్న దానిలో నుంచే మన బేబీకి వెళ్తుంది. సో అప్పుడు మనం ఆటోమేటిక్గా ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. మనం తీసుకోకపోతే బేబీ వెయిట్ పెరగదు. కాబట్టి మనం ఖచ్చితంగా ఫుడ్ తీసుకోవాలి, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. పెద్దవాళ్ళు చెప్పినవన్నీ తినాలి, వాళ్ళు మంచియే చెప్తారు. అందులో అని చెప్పి నేను అయ్యో వెయిట్ పెరిగిపోతున్నాను ఎలా అని చెప్పి, మీరు ఏ విధమైన డైట్లు చేయొద్దు ప్రెగ్నెన్సీలో. మీరు డైట్ చేశారంటే మీరు బాగానే ఉంటారు, మీ బేబీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే బేబీ వెయిట్ గెయిన్ అవ్వదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో 3 trimesters ఉంటాయి. ఫస్ట్ 3 trimester అంటే ముందు 3 నెలల్లో బేబీ జెనెటికల్గా డెవలప్ అవుతుంది. 4th, 5th, 6th monthలో అవయవాలు అంటే కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు, గమ్స్, వేళ్ళు అన్నీ క్లియర్గా ఫామ్ అవుతాయి. మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ అన్ని సిస్టమ్స్ ఫామ్ అవుతాయి. 7, 8 నెలల్లో మొత్తం అవయవాల సైజ్ పెరుగుతుంది, అంటే వాటి వెయిట్ పెరుగుతుంది ఆ 3 trimesters. సో కాబట్టి లాస్ట్ 3 నెలలు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బేబీ వెయిట్ పెరిగేది అప్పుడే. ఎవ్రీడే గ్రోత్ ఉంటుంది. అందుకని చెప్పి మీరు ఖచ్చితంగా తినాలి. వెయిట్ గెయిన్ అవుతున్నాము అని చెప్పి దాని గురించి వరీ అయిపోయి డైట్లు మాత్రం చేయొద్దు. ప్రెగ్నెన్సీలో అసలు డైట్ సజెస్ట్ చేయము. ఎవరైనా సరే మంచి హెల్దీ ఫుడ్ తినాలి. ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న ఫుడ్, కాల్షియం రిచ్ ఫుడ్, ఐరన్ రిచ్ ఫుడ్ ఇవన్నీ బాగా తినాలి. ఎలాగో మీకు డాక్టర్ సజెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది వినండి. అంతేగాని ఏ విధమైన డైట్ జోలికి ప్రెగ్నెన్సీ టైంలో వెళ్ళొద్దు. నెక్స్ట్, ఫీడింగ్ టైంలో డైట్ చేయొచ్చా? ఇది కూడా చాలామంది అడిగారు. ఫీడింగ్లో కూడా డైట్ చేయకూడదు, ఎందుకంటే ఫీడింగ్లో మనం డైట్ చేస్తే మిల్క్ ఫార్మేషన్ అనేది తగ్గిపోతుంది ఆ మదర్కి. కాబట్టి ఫీడింగ్ టైంలో కూడా ఏ విధమైన డైట్లు ఫాలో అవ్వద్దు. మీ అమ్మగారింట్లో ఉంటే అమ్మగారింట్లో, అత్తగారింట్లో ఉంటే అత్తగారింట్లో వాళ్ళు ఏం తినమని చెప్తే మీకు అది తినండి. మీరు వన్స్ ఫీడింగ్ స్టాప్ అయ్యాక, మీ బాడీ కూడా నార్మల్ కండిషన్లోకి వచ్చాక అప్పుడు నెమ్మదిగా డైట్ చేసి, నెమ్మదిగా ఎక్సర్సైజెస్ చేసి వెయిట్ తగ్గొచ్చు. తొందర ఏం లేదు, డెలివరీ అయిపోయిన 2-3 నెలల్లోనే తగ్గిపోవాలన్న కంగారు వద్దు. అలా చేస్తే ఖచ్చితంగా హెల్త్ పాడవుతుంది, అలా మాత్రం అస్సలు చేయొద్దు. సో ఫీడింగ్లో కూడా డైట్ అయితే చేయొద్దు. నెక్స్ట్, డెలివరీ తర్వాత వచ్చే బెల్లి ఎలా తగ్గుతుంది? డెలివరీ తర్వాత బెల్లి వస్తుంది, అది ఎలా తగ్గుతుంది అంటే డైట్ అనేది ఎవరైనా చెప్తాం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఖచ్చితంగా వర్కౌట్స్ చేయాలి, ఎక్సర్సైజెస్ చేయాలి. వాకింగ్ చేస్తారా, సైక్లింగ్ చేస్తారా, థ్రెడ్ లేదా స్కిప్పింగ్ చేస్తారా లేకపోతే అనేది మీ ఇష్టం, బట్ ఎక్సర్సైజెస్ చేయాలి. కానీ పొట్ట తగ్గాలంటే మాత్రం కొన్ని పర్టికులర్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అవేంటి అంటే సూర్య నమస్కారాలు అని చేస్తాం కదా, దానివల్ల తగ్గుతుంది. నెక్స్ట్ అబ్డోమెన్ ఎక్సర్సైజెస్ అంటే ప్లాంక్స్ అని పడుకొని చేసేవి, ఇలా పట్టుకొని ఇలా లెగవడం ఒకటి, బోర్లా పడుకొని చేసేవి, ఫుల్గా పడుకొని కాళ్ళు పైకి లేపడం, కాళ్ళతో ఇలా ఇలా చేయడం, సైకిల్ తొక్కినట్టు పడుకొని చేయడం, అలా చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అబ్డోమిన్ ఎక్సర్సైజెస్ అని మరియు మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా దొరుకుతాయి. సో ఖచ్చితంగా బెల్లి తగ్గాలంటే మాత్రం వర్కౌట్ అనేది కంపల్సరీ. ఒట్టిగా డైట్ చేస్తే పొట్ట తగ్గదు, ఎక్సర్సైజ్ అనేది పక్కా చేయాలి. నన్ను కూడా చాలామంది అడుగుతున్నారు ఏం చేసేవాళ్ళు మీరు అని చెప్పి. నేను ఏదైనా ఒక వీడియోలో నేను నా వర్కౌట్ నేనేం చేశాను అనేది మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. అది పొట్ట తగ్గాలంటే ఎక్సర్సైజెస్. నెక్స్ట్,
మీరు డైట్లో ఎవరిదైనా హెల్ప్ తీసుకున్నారా, జిమ్ ట్రైనరు ఇవి మీరు తిన్న ఫుడ్ గురించి మీరే ఓన్గా చేసుకున్నారా అంటే, నేను 90% సారీ 90% కాదు ఒక 70% నా ఓన్ అయితే 30% అయితే నేను హెల్ప్ తీసుకున్నాను. ఎలా అంటే, మా హస్బెండ్ జిమ్కి వెళ్ళేవాళ్ళు అప్పుడు, మా అపార్ట్మెంట్లో ఇప్పుడైతే జిమ్ ఉంది కానీ అప్పుడు జిమ్ లేదు. జిమ్కి వెళ్తే ఆ ట్రైనర్ ఒక డైట్ చార్ట్ రాసిచ్చారు ఫాలో అవ్వమని చెప్పి. ఆ డైట్ చార్ట్ నేను తీసుకుని దాంట్లో నేను చిన్న చిన్న చేంజెస్ తీసుకొని, యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఎలా చెప్పారో దాంట్లో నేను చిన్న చిన్న చేంజెస్ చేసుకొని నేను చేశాను. సో ఇందులో కొంచెం ట్రైనర్ హెల్ప్ ఉంది, కొంచెం నా ఓన్ నేను సెర్చ్ చేసి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఉంది. సో నేను అలా చేశాను, నా డైట్ అయితే అలా చేశాను నేను. అండ్ నైట్ టైము ఓన్లీ సూప్సే తాగాల, ఇంకా ఏమైనా తినొచ్చా అని చెప్పి అడిగారు. మన సూప్స్ వీడియో పెట్టినప్పుడు నైట్ టైం సూప్స్, డిన్నర్ సూప్స్ అని చూపించాను కదా, అది ఒక్కటే తాగకూడదు. నేను ఇంతకుముందు నా డైట్ వీడియోల్లో చెప్పాను సలాడ్స్ తినాలి ఏమైనా తినాలనుకుంటే అని చెప్పి. ఆ వీడియో చాలామంది చూడలేదనుకుంటా. సో అడిగారనమాట, అక్క ఈ ఒక్క సూపే తాగాల, ఇది తింటే ఇంకా తాగితే ఇంకా ఆకలి అవుతుందిగా, అప్పుడు ఏం చేయాలి అని. సూప్ ఒక్కటే కాదు, వెజిటబుల్ సలాడ్ తినొచ్చు, ఫ్రూట్ సలాడ్ తినొచ్చు, రాజ్మా, శనగలు, అలసందలు, ఇలా బీన్స్ సలాడ్ తినొచ్చు, స్ప్రౌట్ సలాడ్ తినొచ్చు. సో సలాడ్స్ ఏమైనా తినొచ్చు. బట్ నేనైతే రాత్రిపూట రైస్ అయితే సజెస్ట్ అస్సలు చేయను. కార్బోహైడ్రేట్స్ ఖచ్చితంగా పడుకోవడానికి 3 గంటల ముందే తినేయాలి, అదైతే పక్క 3 లేదా 2 గంటల ముందే తినేయాలి. అది 100% ఫాలో అయితేనే మన వెయిట్ తగ్గుతాం. సూప్స్తో పాటు సలాడ్స్ కూడా తీసుకోవచ్చు. ఒక్క సూప్స్తో అయితే కడుపు నిండదు, ఆకలి అవుతుంది. సలాడ్తో పాటు సూప్ కూడా తీసుకుంటే ఏంటంటే ఇంకా హెల్దీ అని చెప్పి అది ఒక ఐడియా అన్నమాట. నెక్స్ట్, సమ్మర్లో మ్యాంగోస్ తినొచ్చా? ఇది అసలు ఎంత మంది అడిగారో, ఎందుకు అంటే మ్యాంగోస్ సీజన్ కదా, తినొచ్చండి, ఏం కాదు. ఒక మ్యాంగోలో మినిమం 180 to 200 క్యాలరీస్ ఉంటాయి ఒక ఫుల్ మ్యాంగోలో. కాబట్టి మనం జనరల్గా మన బాడీ హెల్దీగా రన్ అవ్వాలంటే పర్ డే వచ్చేసి మనం 1000 to 1300 or 1400 క్యాలరీస్ మనకు అవసరం అవుతాయి శరీరానికి. బట్ మనం ఏం చేస్తాం అంటే ఎక్కువ ఎక్కువ తినేసి 2500 to 2700 క్యాలరీస్ బాడీలో పంపిస్తాం. సో మన బాడీ యూటిలైజ్ చేసుకునే 1300 to 1400 అయిపోగా రిమైనింగ్ అన్ని ఫ్యాట్స్ లాగా మారిపోయి మనం ఎక్కువ వెయిట్ అనేది గెయిన్ అవుతాం. సో మీరేంటంటే మినిమం కావాల్సింది 1300 to 1400 కాబట్టి, 1300 కాబట్టి మ్యాంగోలో వచ్చి 200 to 220 క్యాలరీస్ ఉంటాయి. కాబట్టి ఒక మ్యాంగో తింటే మీరు ఒక మీల్ చేసినట్టే. మధ్యాహ్నం లంచ్ వచ్చేసి ఒక 250 to 280 క్యాలరీస్ తీసుకుంటాం మనం డైట్ చేసేప్పుడు. మీరు ఒక మ్యాంగో తిన్నారంటే దాదాపుగా మీ మీల్ దగ్గర ఉన్నట్టే. కాబట్టి మీరు దాని ప్రకారం తినాలి. మ్యాంగో తినొచ్చన్నారు కదా అని చెప్పి పొద్దున ఒక మామిడికాయ, మధ్యాహ్నం ఒక మామిడికాయ, రాత్రి ఒక మామిడికాయ తిన్నారనుకోండి, ఒక్క మ్యాంగో ద్వారానే మీకు 600 to 700 క్యాలరీస్ వెళ్ళిపోతాయి బాడీలోకి. దానివల్ల ఏమైనా పొట్ట నిండుతుందా? నిండదు, ఇంకా ఏదో తినాలనిపిస్తుంది. కాబట్టి లిమిటెడ్ పోర్షన్స్లో తినొచ్చు. ఇది సీజనల్ ఫ్రూట్, ఖచ్చితంగా తినొచ్చు. మ్యాంగో ఇస్ రిచ్ ఇన్ మినరల్స్, చాలా ఉంటాయి దాంట్లో, చాలా మంచిది. అలా అని చెప్పి తినొద్దు అని కాదు, లిమిటెడ్గా తినండి. రోజు ఒక కప్పు, ఇంత కప్పు ముక్కలు కానీ లేదా ఇంత కప్పు జ్యూస్. ఆ జ్యూస్ తాగమంటే మళ్ళీ అందులో షుగర్ వేస్ట్ చేయడం కాదు, నార్మల్గా. అసలు మెయిన్ రసం మామిడికి అయితే మామూలుగా తినండి, పీచు ఉంటుంది కాబట్టి పొట్టలోకి వెళ్ళి చాలా మంచిది డైజెషన్కి. సో మ్యాంగో అయితే తినొచ్చు, వీక్లీ 3 times 4 times అలా తినొచ్చు, ఏం కాదు. బట్ రోజులో 3-4 కాయలు తినడం అలా అయితే చేయొద్దు. ఫ్రూట్స్ ఏమైనా తినొచ్చండి, సీజనల్ ఫ్రూట్స్ ఏమైనా తినొచ్చు. జామకాయ ఎంత మంచిదో, వైటమిన్ సి చాలా ఉంటుంది, సపోటా మంచిది, మస్క్ మిలన్, ఖర్బూజా మంచిది, వాటర్ మిలన్ దొరుకుతుంది అది మంచిది, గ్రేప్స్ మంచివే, ఫ్రూట్స్ అన్నీ మంచివే, ఏమైనా తినొచ్చు. కానీ ఏదైనా మన పెద్దలు చెప్తారు కదా, ఆహారం మితంగా తింటే ఔషధం, అమితంగా తింటే విషం అని చెప్పి. మనం లిమిటెడ్గా తింటే మంచిది, అమితంగా తింటే మంచిది కాదు ఏదైనా సరే. సో అది. నెక్స్ట్, ఒకళ్ళు కమెంట్ పెట్టారు, తను ఏంటి అసలు అలా చెప్తారు మీరు, మార్నింగ్ 8 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసేయండి, 6:30 కల్లా పాలు తాగేయండి, 10 ఇలా తినండి, 12 భోజనం చేసేయండి, 6:30 to 7 తినేయండి, టైంకి తినమని చెప్తారంటే తినకపోతే ఏమవుతుంది, అన్ని రాంగ్ చెప్పారు అని చెప్పి నాకు ఒక కమెంట్ పెట్టారు ఎవరో. నవ్వొచ్చింది. ఎలా అంటే తెలియకపోతే సరే, కానీ అలా టైంకి తినకపోతే ఏమవుతుంది, ఏమవదంట, తగ్గుతారు అని చెప్పి ఒక పెద్ద చాట భారతం కమెంట్ పెట్టారు నాకు అప్పుడప్పుడు ఈ వీడియో పెట్టిన కొత్తలో. తినాలండి, టైంకి తినాలి. మన బాడీ అనేది ఒక న్యాచురల్గా ఒక సిస్టమ్ డిజైన్ అయిపోయి ఉంది. మనం ఎలా పడితే అలా చేసామనుకోండి, సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. మనం ప్రాపర్గా టైమింగ్స్ మెయింటైన్ చేయాలి. ఈవినింగ్ టైం అనేది వెరీ ఇంపార్టెంట్, డిన్నర్ టైం. ఎందుకంటే మనము తిన్నాక నైట్ వెంటనే పడుకుంటే రాత్రిపూట మనకి బాడీకి యాక్టివిటీ ఏమి ఉండదు, కాబట్టి క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవ్వవు, రెస్టింగ్ మోడ్లో ఉంటాం కదా. కాబట్టి మనం నైట్ టైం ఎక్కువ తిన్నాం అనుకోండి, ఆ క్యాలరీస్ అన్నీ బర్న్ అవ్వక ఏమవుతాయంటే
మనకి అవే ఫ్యాట్స్ అయిపోతాయి, వెయిట్ గెయిన్ అయిపోతాం. కాబట్టి నైట్ తీసుకునే ఫుడ్ ఎప్పుడూ లైట్గా ఉండాలి, ఈజీలీ డైజెస్టబుల్ ఉండాలి, అండ్ పడుకోవడానికి మినిమం 2 లేదా 3 గంటలు ముందు తినాలి. మీరు 10 ఇంటికి పడుకుంటే 7:30 ఫినిష్ చేసేయండి, 9 ఇంటికి పడుకుంటే 7 ఇంటికల్లా ఫినిష్ చేసేయండి. సో అట్లా టైం మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రం నేను బల్లగుద్ది చెప్తాను, వాళ్ళు ఎవరో కమెంట్ పెట్టిన వాళ్ళు, అది బ్లండర్ రాంగ్ అనమాట. టైమింగ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ డైట్లో. నెక్స్ట్, పీరియడ్స్లో ఎక్సర్సైజ్ చేయవచ్చా అని చెప్పి ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్. అది మీ ఓపిక, మీ ఇదిని బట్టి. నేను చేసేదాన్ని, నేను ఎక్సర్సైజ్ చేసేదాన్ని, వాకింగ్ చేసేదాన్ని, సూర్య నమస్కారాలు, నేను అన్నీ చేసేదాన్ని. అదేంటంటే మీ ఓపికను బట్టి, మీ ఎబిలిటీ, మీ క్యాపబిలిటీని బట్టి. చేయగలము అంటే చేయొచ్చు, చేయలేము అనుకుంటే వదిలేయండి. అంతేగాని దానికోసం చేయొచ్చు అన్నారు కదా అని చెప్పి బలవంతంగా చేయొద్దు. చేస్తే మళ్ళీ ఇబ్బందులు కొంతమందికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇందులో ఇది సమ్మర్, మీరు ఊరికే డిహైడ్రేట్ అయిపోతారు. వర్కౌట్ చేసినా ఏం చేసినా వాటర్ దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే గొంతు ఊరికే డ్రై అయిపోతుంది. సో విపరీతంగా భయంకరంగా చేయవసరలా, ఓపిక ఉన్నంత వరకే చేయండి. అంతేగాని తగ్గాలి తగ్గాలి తగ్గాలని అంత సీరియస్ అవ్వద్దు. ఎందుకంటే నెమ్మదిగా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి, కానీ ఒక్కరోజులోనే అయిపోవాలి అనుకుంటే కుదరదు. చాలామంది అలా అనుకుంటారు, ఇవాళ డైట్ చేశాను రేపటికి వెయిట్ తగ్గిపోవాలి అని చెప్పి. అలా అవ్వదండి. ఖచ్చితంగా డైట్ వర్క్ స్టార్ట్ చేసి, వర్కౌట్ స్టార్ట్ చేస్తే మినిమం 20-25 డేస్ దాకా మనం అసలు తగ్గం. స్టార్టింగ్లో నార్మల్గానే చూపిస్తుంది. ఒక్కరోజు అయితే నాకు ఎక్కువ చూపించేది, వర్కౌట్ చేస్తున్నాను డైట్ చేస్తున్నాను అయినా కూడా వెయిట్ ఏంటి ఎక్కువ చూపిస్తుందని చెప్పి డిసప్పాయింట్ అయిపోయేదాన్ని. బట్ తర్వాత ఒక 20-25 డేస్ తర్వాత నుంచి మన వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 3 వీక్స్ మనం మాక్సిమం అలానే ఉంటాం. కాబట్టి మీరు ఏం ప్యానిక్ అవ్వద్దు. అండ్ వర్కౌట్స్ వచ్చేసి పీరియడ్స్లో మీ ఓపిక ఇంట్రెస్ట్ని బట్టి, బట్ జాగ్రత్తగా చేసుకోండి. నెక్స్ట్, థైరాయిడ్ పీసీఓడి డైట్ చూపించండి అని చాలామంది అడిగారు. చూపిస్తానండి, ఖచ్చితంగా చూపిస్తాను. నేను చూపించే వీడియో ఏదైనా ఒక చిన్న రెసిపీ చూపించి నేను ఎండ్ చేయను. నా పాలసీ ఏంటంటే ఒక వీడియోలో మీకు మచ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని. సో మినిమం 3-4 ఏవైనా చూపిస్తూ ఉంటాను. అందుకని చెప్పి నాకు ఒక్కొక్కటి షూట్ చేసుకోవడానికి లేట్ అవుతుంది, దానివల్ల కొంచెం లేట్ అయింది. ఏమనుకోవద్దు, నేను అన్నీ చూపిస్తాను. నెక్స్ట్, ఎగ్స్ తినని వాళ్ళు ఏం తినొచ్చు అని చెప్పి అడిగారు. ఎగ్స్ తినని వాళ్ళకి చాలా ప్రోటీన్ సోర్సెస్ ఉన్నాయండి. పన్నీర్ తినొచ్చు, సోయా తినొచ్చు. సోయా వచ్చి వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్ కదా. సోయా మిల్క్ తాగొచ్చు. సోయా మిల్క్లో నేను సోయా మిల్క్ కూడా చూపిస్తాను కమింగ్ సూన్. సోయా బీన్స్ తెప్పించుంచాను. సోయా మిల్క్ తాగొచ్చు, పన్నీర్ తినొచ్చు. అండ్ ప్రోటీన్ మష్రూమ్స్లో వచ్చేసి సింగిల్ సెల్ ప్రోటీన్స్ అని అంటారు, అవి చాలా హెల్దీ ప్రోటీన్స్ ఉంటాయి. సో పప్పులు ప్రోటీన్ సోర్సు, కాల్షియం సోర్సు ఆల్టర్నేట్గా చూసుకోండి. మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు, బట్ మిల్క్ కూడా ఫ్యాట్లెస్ వాడితే మంచిది. అంటే క్రీమ్ తీసేసిన పాలు, వెన్న తీసేసిన పాలు అయితే బెస్ట్ అన్నమాట. నెక్స్ట్, చాలామంది అక్కడ డైట్ చేసి ఇవి తింటుంటే బాడీ హీట్ వస్తుంది, ఏం చేయాలి అని చెప్పి. కొంతమందికి బాడీ వేడి చేసే తత్వం ఎక్కువ. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే సబ్జా గింజలు తాగండి, బార్లీ నీళ్లు తాగండి, మజ్జిగ పలచగా చేసుకొని నిమ్మకాయ పిండుకొని తాగండి, మజ్జిగలో సాల్ట్ వేసుకొని తాగండి, లేదంటే రాగి జావ తాగండి. ఇవన్నీ ఏంటంటే పెసరపప్పుతో చేసిన చారు తీసుకోండి. ఇవన్నీ ఏంటంటే శరీరాన్ని చల్లబరిచేవి. సగ్గుబియ్యం జావ తాగండి, నీళ్ళల్లో ఎండు ఖర్జూరాలు కిస్మిస్ నానబెట్టుకొని ఆ నీళ్లు తాగండి. ఇవన్నీ శరీరాన్ని చల్లబరుస్తాయి. సో వేడి చేస్తుంది అంటే మనం ఆ వేడిని చల్లబరిచే పదార్థాలు తీసుకోవడమే. సో ఇవన్నీ తీసుకుంటే వేడి ఖచ్చితంగా తగ్గుతుంది. కొబ్బరి నీళ్ళు అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. నెక్స్ట్, అక్క అన్నం తినాలనిపిస్తుంది, ఏం చేయాలి? అసలు ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఏమని చెప్పాలండి? ఖచ్చితంగా అనిపిస్తుందండి, మీరు మెంటల్గా ఫిక్స్ అవ్వండి. నేనైతే నన్ను నేను అద్దం ముందు చూసుకొని ఎలా ఉండేదానివి, ఇప్పుడు ఎలా ఉన్నావు, నువ్వు చాలా తగ్గాలి, ఆరోగ్యం పాడైపోతుంది, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, అలసట వస్తుంది నడుస్తుంటే, వయసుకు మించి కనిపిస్తున్నావు. నేను 27 ఏళ్ల వయసులోనే 35-36 ఏళ్ల అమ్మాయిలాగా కనిపించా. నా ఫోటోలో ఆ చీర కట్టుకున్నప్పుడు నాకు 27 ఇయర్స్ అప్పుడు. ఇప్పుడు నేను అది జరిగి ఎన్ని సంవత్సరాలు, మా పాప పుట్టినప్పుడు అది 1 ఇయర్కి. మరి ఇప్పుడు నేను అప్పటికి ఇప్పటికి అసలు ఏమన్నా సంబంధం ఉందా అంటే ఏంటంటే వెయిట్ తగ్గితే మనం బాగుంటాం, ఖచ్చితంగా ఆరోగ్యంగా బాగుంటాం, చూడటానికి కూడా బాగుంటాం. అది మీరు మెంటల్గా ఫిక్స్ అవ్వండి. ఇంట్లో వాళ్ళకి ఏం చేసినా సరే నేను తినేదాన్ని కాదు. తినాలనిపిస్తే అహనా బెళ్ళంట సినిమాలో కోటాగారిని ఫాలో అయిపోయేదాన్ని. ఆయన కనుక కోడిని వేలాడ తీసుకుని అన్నం తింటాడు చూసారా? నేను అట్లా వాళ్ళు తినేది చూసి నేను మామూలుగా తినేదాన్ని కానీ అలా తినేదాన్ని కాదు. చీట్ డే పెట్టుకున్నప్పుడు, అంటే మంత్లో 1-2 చీట్ డేలు అలా పెట్టుకునేదాన్ని. ఆ రోజు మాత్రం నార్మల్గా నాకు ఇష్టమైనది నేను చేసుకుని తినేదాన్ని. అలా ఆ రోజు కూడా తినలేము అనుకుంటాం, కానీ ఇంతేం తినలేము. ఇంత తినగానే పొట్ట ఫుల్ అయిపోద్ది, ఎందుకంటే మనం ఒక డైట్కి అలవాటు పడిపోయి ఉన్నాం కదా. ఎక్కువ తీసుకోలేము అవి కూడా. ఇంత తినగానే సరిపోయింది అనిపించేది. సో అట్లా మీరు కంట్రోల్ చేసుకోండి. మెంటల్గా ఫిక్స్ అవ్వాలి, వెయిట్ తగ్గాలి అంటే అదే మెయిన్ అనమాట. అంతకన్నా నేనైతే ఈ విషయంలో ఏం చెప్పలేను. మీరు వెయిట్ తగ్గాలి అని మీరు స్ట్రాంగ్గా అనుకోండి, వెయిట్ తగ్గితే మీరు ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారు. చాలా హార్మోనల్ ప్రాబ్లమ్స్, ఆడవాళ్ళకి చాలా హార్మోనల్ ప్రాబ్లమ్స్ వెయిట్ లాస్ వల్ల చాలా తగ్గుతాయి.
ముఖ్యంగా థైరాయిడ్ పీసీఓడి. థైరాయిడ్ టూ టైప్స్ ఉంటుంది, హైపర్ థైరాయిడిజం అండ్ హైపోథైరాయిడిజం అని. అందులో ఒకదాని వల్ల ఏమవుతుంది అంటే వెయిట్ గెయిన్ అవుతారు, ఒకదాని వల్ల వెయిట్ లాస్ ఉంటుంది. సో ఆ వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళ ఇబ్బందులు మనం చెప్పలేం. పీసీఓడి ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా అంతే, ప్రెగ్నెన్సీ రాదు ఈ వెయిట్ వల్ల చాలామందికి. సో వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్లో అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకళ్ళు మాది చాలా పూర్ ఫ్యామిలీ అక్క, మేము చేయలేము కొన్ని కొన్ని స్పెండ్ చేయలేము అన్నారు. నాకు అసలు ఆ కమెంట్ చూస్తే చాలా బాధ అనిపించింది. మనమేమో అన్నీ స్పెండ్ చేయగలుగుతున్నాము, కొంతమంది ఏమో నార్మల్గా తినే వాటి కోసం కూడా ఇబ్బంది పడుతున్నారు కదా అని. బట్ ఓకే, పూర్ ఫ్యామిలీ అని చెప్పి మిమ్మల్ని నేను బాదం పప్పులు తినండి, వాల్నట్స్ తినండి అని నేను చెప్పలేను. ఎందుకంటే అవి చాలా ఖరీదు ఉంటాయి, కిలో వచ్చి 2,000 అలా ఉంటుంది. మీరు స్పెండ్ చేయలేరు కాబట్టి మీకు దొరికే వాటిలోనే ఆకుకూరలు బాగా తినండి. ఆకుకూరలు మనకు 10 రూపాయలకి 4 కట్టలు దొరుకుతాయి. ఆకుకూరలకు మించిన ఆరోగ్యం ఏముంటుంది చెప్పండి. మెంతికూర, మునగాకు, తోటకూర, పాలకూర, ఇవన్నీ ఐరన్ రిచ్ ఫుడ్స్. ప్రతిరోజు కాకపోయినా రోజు మార్చి రోజు ఆకుకూరలు తినండి, పప్పు తీసుకోండి ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి పాలు అనేది మనం ఎక్కువ కొనుక్కుంటూనే ఉంటాం కాబట్టి మిల్క్కి సంబంధించిన ప్రోడక్ట్స్ తినండి. నెక్స్ట్ ఈజీ, తక్కువ మనకి డైట్ చేయాలంటే అది ఖర్చుతో కూడిన విషయం ఏం కాదు. మీకున్న పదార్థాలతోనే మీరు తినొచ్చు, అంతేగాని మేము అవి కొనలేము అవి తినాలా అంటే ఏం అవసరం లేదు. మీకున్న వాటితోనే జాగ్రత్తగా తినండి. నేనైతే అసలు అలా సజెస్ట్ చేయను. బట్ నాకు ఆ కమెంట్ చూస్తే చాలా బాధగా అనిపించింది. నిజంగా అన్నీ ఉన్నవాళ్ళం ఏదో లేదని చెప్పి పాపులాడతాం. ఎప్పుడైనా సరే మనం మనకన్నా చిన్నవాళ్ళని చూసి తృప్తి పడాలి, మనకున్న ఎక్కువ ఉన్న వాళ్ళని చూసి ఇది అవ్వకూడదు అని చెప్పి నాకు చాలా బాధగా అనిపించింది ఆ కమెంట్ చూసి. నేను ఆ కమెంట్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా, ఏమీ బాధపడవద్దు, మీకున్న వాటితోనే మీరు తినండి. అంతేగాని మేము స్పెండ్ చేయలేకపోతున్నామని ఏమీ అనుకోవద్దు. మీకు దొరికినవే తినండి, ఏమీ తప్పులేదు, ఏమీ కాదు. సరేనా? నెక్స్ట్ ఇది మాత్రం సూపర్ కమెంట్, ఇది లాస్ట్లో చెప్దాం అనుకున్నా. ఇది ఎవరు పెట్టారో నాకు తెలియదు కానీ మీ థంబ్నెయిల్ ట్రిక్ అందులో ఉంది, మీరు కాదు. ఆ లావుగా ఉన్నది వేరు, ఈ పక్కన ఉన్నది మీరు కాదు వేరు. మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు, కావాలని మిస్గైడ్ చేస్తున్నారు. అసలు అది మీరు గారు థంబ్నెయిల్ గ్రాఫిక్స్లో ట్రిక్ చేశారు అని చెప్పి మీ సిస్టర్ని తీసుకొచ్చి పెట్టారని. అసలు నాకు సిస్టర్ లేదు, అర్థమైందా? నాకు సిస్టర్ లేదు, అది నేనే 100% నేనే. ఆ ఫోటో ఒక పెద్ద ఫోటో, అది నేను, మా హస్బెండ్, మధ్యలో మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్. ఆ అమ్మాయి పెళ్ళప్పుడు దిగిన ఫోటో, వాళ్ళిద్దరిని కట్ చేసి నేను నా వరకే పెట్టాను. ఎందుకంటే ఆ అమ్మాయిని చూపించడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేకుండా మనం చూపి, మా హస్బెండ్ అయితే నేను చూపించేదాన్ని, మధ్యలో తను ఉంది మా ఇద్దరికి. సో తన్ని చూపించడం నాకు ఇష్టం లేక నేను ఆ పార్ట్ కట్ చేసి నేను పెట్టుకున్నా. పక్కదైతే రీసెంట్ ఫోటో. అంతేగాని నాకేదో వ్యూస్ వస్తాయనో లేకపోతే సబ్స్క్రైబర్లు పెరుగుతారనో అట్లా చెయ్యనండి. నేను నాకంత ఇది లేదు. నేను ఇప్పుడు చెప్తున్నా, ఎప్పుడు చెప్తాను, నా వీడియో కోసం, నా వ్యూస్ కోసం, వీడియోస్ మీద నాకు వచ్చే డబ్బుల కోసం నేను మిమ్మల్ని మిస్గైడ్ అయితే చేయను. ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చెప్పాను కదా, నేను ఇంత బుక్ మెయింటైన్ చేస్తున్నా మీకోసం. ఎంత ఇన్ఫర్మేషన్, దేవుడి పేర్లు కూడా రాసుకున్నా, ఎంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని నేను మీకు ఎంత ప్రిపేర్ అయ్యి నేను ప్రతిదీ మీకు చెప్తున్నానో నాకు తెలుసు. నేను సింపుల్గా తీసుకోవట్లే యూట్యూబ్ చేయడం అంటే, ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నా నా సబ్స్క్రైబర్స్కి నా నుంచి ఎంతో కొంత మంచి చెప్పాలి అని. అంతేగాని డబ్బుల కోసమే చేయాలంటే చాలా చేయొచ్చండి, ఏదైనా తీసుకొచ్చి పెట్టచ్చు, చూసేవాళ్ళు ఉన్నారు. బట్ నేను అలా చేయను. నా సబ్స్క్రైబర్స్ మంచిగా ఉండి నన్ను మంచిగా సపోర్ట్ చేస్తే నాకు చాలు. అంతేగాని ట్రిక్స్ చేసి అయితే నేను చేయను. ఓకేనా? క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు పెట్టిన వీడియో కింద కమెంట్స్ పెట్టండి. మళ్ళీ ఒక ఏదైనా ఒకసారి ఖాళీ ఉన్నప్పుడు నేను ఇట్లానే క్లారిఫికేషన్ అయితే చేస్తాను. అండ్ నిన్న పెట్టిన కమ్యూనిటీలో పెట్టింది నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఇంకొక రెసిపీ దానికి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. 4 రెసిపీస్ యాక్చువల్లీ చేసేసాను ఆల్రెడీ, 5th రెసిపీ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకనే అది ఆపాను అనమాట. రేపు మళ్ళీ రంజాన్ స్పెషల్ వస్తుంది, తర్వాత ఆ వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ శనివారం వచ్చేసి నా వీడియో పొద్దున్నే వస్తుంది, ఆ రోజు నేను మధ్యాహ్నం అవైలబుల్గా ఉండను, గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఓకేనా? మళ్ళీ వీడియో ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు బాబాయ్. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి. ఇంకోటి ఏంటో చెప్తా అనుకున్నా, మర్చిపోయా, మనమంతా సింగిల్ టేకే, నో బ్లూపర్స్. ఎవరో బ్లూపర్స్ పెట్టండి అక్క అని అడిగారు. నాకు బ్లూపర్స్ అసలు ఉండవు, నేను అసలు బ్లూపర్స్ రావు నాకు. నేను మొదలు పెట్టానంటే టాపిక్ అరగంట అయినా సరే అయిపోతుంది, నో బ్లూపర్స్. ఇంకోటి వీడియో లెంత్ ఎక్కువ ఉంది ఏమనుకోవద్దు, ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ వీడియో కదా. సో ఏమన్నా లెందీగా అనిపిస్తే ఓపిక ఉన్నంత వరకు చూడండి, అండ్ లెందీగా అనిపించిన వాళ్ళకి సారీ అబ్బా. బాయ్.